ప్రపంచవ్యాప్తంగా అలజడులను సృష్టించిన కరోనా వైరస్ ఎంతో మందిని పొట్టన పెట్టుకుందని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. తొలిదశ కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో 93 మంది ఆరోగ్య సిబ్బంది కరోనా వ్యాక్సినేషన్ వేశారు. ఎమ్మెల్యే శ్రీదేవి వైద్యురాలు కావడంతో నేరుగా ఆమె ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ వేశారు. వ్యాక్సిన్ వేసుకున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ కరోనా విపత్తులో ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలు వెలకట్టలేనివన్నారు. ప్రాణాలకు తెగించి మరీ సేవలు అందించారని కొనియాడారు. అలాగే కరోనా సమయంలో వైద్య సిబ్బంది సేవలు మరువలేనివన్నారు. కనిపించని శత్రువును ఎదుర్కొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో చేసిన కృషి ఫలితంగా నేడు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని, కరోనా వ్యాక్సిన్ ను దశల వారీగా పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీదేవి స్పష్టం చేశారు. ముందుగా వ్యాక్సిన్ ను ఫ్రంట్ లైన్ వారియర్స్ కు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. వ్యాక్సిన్ పై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. కరోనా వ్యాక్సిన్ వచ్చినా సరే ప్రతి వ్యక్తి విధిగా మాస్కులు వాడటం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, తాడికొండ ఫిరంగిపురం మండల అధికారులు, ఆరోగ్య సిబ్బంది, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు మీరు వ్యాక్సిన్ తీసుకుంటే కూడా అంతే ఉంటుంది రికవరీ. అంటే మన వ్యాక్సినేషన్ లేకుండానే ఆంధ్రప్రదేశ్లో వ్యాక్సిన్ ఫ్రీ అంటే కరోనా ఫ్రీ స్టేట్ని చేశారంటే అదంతా కూడా మన డైమండ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యమని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం 387,983 పీపుల్స్కి ఈరోజు మనం వ్యాక్సిన్ ఇస్తున్నాం. అయితే ఈ వ్యాక్సిన్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరం కూడా ఫస్ట్ ఫేజ్లో మెడికల్ స్టాఫ్ని ఎంచుకున్నారు. ఎందుకంటే మనకి వైద్య నారాయణ హరి అంటాం, దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, కానీ తెల్ల కోట వేసుకొని మొట్టమొదటిగా మనం చూసే దేవుడు ఎవరని అంటే డాక్టర్. కనుక డాక్టర్, నర్సెస్, వాళ్ళ కుటుంబాలను కూడా వదిలేసి ప్రాణత్యాగం చేసి చాలామంది కూడా నర్సెస్ కరోనా గురించి వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ అయితేనేమి వాళ్ళు కూడా అసూలు కాశారు. కనుక ఈరోజు మనందరం వాళ్ళకు కూడా నివాళులు అర్పించాలి. చాలా మంది మన వీడియోస్లో కానీ డైరెక్ట్గా చూసాం, వాళ్ళ పిల్లలు అక్కడ దూరంగా ఉంటే వాళ్ళ బయట నుంచి చూస్తూ వాళ్ళకి టాటా చెప్పడమో లేకపోతే వాళ్ళని హగ్ చేసుకోవడమో ఇలాంటి సిచ్యువేషన్ చూస్తుంటే మనకు చాలా బాధేసింది. కానీ వాళ్ళు వాళ్ళ ప్రాణం పోతుంది అని తెలిసినా కానీ వాళ్ళు కూడా కరోనా మహమ్మారితో వాళ్ళు డేంజర్లో ఉన్నారని తెలిసినా కానీ వాళ్ళు మాత్రం మొట్టమొదటిగా మాకు ఒకటి హిప్పోక్రాటిక్ ఓత్ ఒకటి ఉంటుంది. అందులో ఏంటంటే ముందు కుటుంబాలు మన గురించి ఆలోచించకుండా పేషెంట్స్ గురించి ఆలోచించడం అనేది మొట్టమొదటి కర్తవ్యం డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ. అందువల్ల మొట్టమొదటిగా వీళ్ళందరూ కూడా మీరందరూ చేతులెత్తి నమస్కారం చేయాలని చెప్తున్నా. ఎందుకంటే మీరందరూ ఇలా కూర్చున్నారంటే దీని ఎవరి వల్ల ఇలా సాధ్యమైందంటే ఈ మెడికల్ పారామెడికల్ స్టాఫ్, అంగన్వాడీ టీచర్స్, వాలంటీర్స్ అండ్ రెవెన్యూ అధికారులు అయితేనేమి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓస్, వీళ్ళందరూ కూడా మనకి ఎంతో సేవలు అందించి ఇక ఫార్మస్యూటికల్ కంపెనీస్ అయితే వ్యాక్సిన్ కూడా తీసుకొచ్చారు. అయితే మనము కొంచెంసేపు ఒక మాస్క్ వేసుకుంటేనే 5 నిమిషాలు కూడా ఉండలేవు, ఇంత చెమటలు పడుతున్నాయి, అవునా? అలాంటప్పుడు పీపీఏ కిట్స్ అంటే తల నుంచి కాళ్ళ వరకు వేసుకొని పాపం రోజంతా కూడా వాళ్ళు పడ్డ కష్టాలు మీరు చూసారా? డాక్టర్స్ని, డాక్టర్స్ కానివ్వండి, వైసీయూలో వాళ్ళు చేసిన సేవలు కానివ్వండి చూస్తుంటే వాళ్ళకి నిజంగా మీ అందరూ కూడా గ్రామ వాలంటీర్స్ అయితేనే మీ ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ దీనికి జ్వరం వచ్చిందా, దగ్గుందా, మీ పక్కన ఇంటికి ఎవరన్నా కొత్తగా ఏమైనా వచ్చారా, ఎవరన్నా అమెరికా నుంచి కానీ లండన్ నుంచి ఎన్ఆర్ఐస్ ఎవరైనా వచ్చారా, వీళ్ళన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క ఇంటిని కూడా జల్లెడ బట్టి మరి అందరినీ ఐడెంటిఫై చేసి ఫస్ట్ 3 T's అంటారు, టెస్టింగ్ ట్రేసింగ్ అండ్ ట్రీట్మెంట్, అందరినీ కూడా ఐడెంటిఫై చేసి టెస్టులు చేశారా? అన్ని పరీక్షలు చేశాము. పరీక్షలు అసలు ఫస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో అసలుకి పరీక్షలు చేయలేని పరిస్థితి, ఒక ల్యాబ్ కూడా లేదు. ఫస్ట్ మన శాంపిల్ తెలంగాణలో పంపించాం గాంధీ మెడికల్ కాలేజ్కి, తర్వాత నెక్స్ట్ తర్వాత మనం తిరుపతిలో స్టార్ట్ చేసుకున్నాం మార్చిలో. ఎందుకంటే మన March 22nd అందరు కూడా లాక్డౌన్, అందరు పిల్లలు ఉన్నామా, ఎవరన్నా బయటకు వచ్చారా? బయటకు వస్తే పోలీసులు ఏం చేశారు, కాళ్ళ మీద కొట్టి మరి. ఎందుకంటే ఒక్కడు బయటకు వెళ్తే ఆ వ్యక్తి 472 మందికి పాజిటివ్ చేసే అవకాశం
తెలియదు బయట వాడికి తెలుస్తుంది మీ యొక్క విలువ. ఎందుకంటే మీరు చాలా చేసిన సేవలకి అసలు ప్రశంసనీయం. ఏదైనప్పటికీ మనకి వ్యాక్సిన్ వచ్చింది, ఎప్పుడో ఎప్పుడో మనం ఎదురు చూసిన వ్యాక్సినేషన్ వచ్చింది.